ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని, దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనయ్యున్నవి అని బలిపీఠము చెప్పుట వింటిని. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనసు పొందినవారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనసు పొందినవారు కారు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా సూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్లి హెబ్రి భాషలో హార్ మెగిద్దోనను సోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనది అని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయి. అన్యజనుల పట్టణములు కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇవ్వలేనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసెను. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి.